ఒమిక్రాన్ మీద ల్యాబ్ స్టడీ రిపోర్ట్స్ వస్తున్నాయి. దీని ఎఫికసీలు 2 డోస్ తర్వాత కూడా, 2 డోసులు చేసుకున్న తర్వాత కూడా ఎఫికసీలు ఆల్మోస్ట్ ఏమీ లేవు. న్యూట్రలైజింగ్ టైట్రీలు దారుణంగా పడిపోయాయి. ఇప్పటివరకు వచ్చి వేరియంట్లలో హయ్యెస్ట్ డ్రాప్ ఒమిక్రాన్కి చూడటం జరిగింది. అది ఆక్స్ఫర్డ్ స్టడీలు కానీ, హాంకాంగ్ స్టడీలు కానీ, ఎనీ జర్మన్ స్టడీలు కానివ్వండి, ఆల్మోస్ట్ ఆల్ స్టడీస్ నియర్ బై 40-fold డ్రాప్, 40 రెట్లు న్యూట్రలైజేషన్ టైట్రీలు పడిపోయాయి. వుహాన్ వైల్డ్ టైప్ వైరస్తో పోల్చుకుంటే యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ 40-fold పడిపోయాయి. దీని ఇండికేషన్ ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం, యాంటీబాడీలు నమ్ముకోకండి, బీసెల్ని నమ్ముకోకండి, ఆర్ఎన్ఏ ఫాస్ట్ మ్యూటేటింగ్ ఆర్ఎన్ఏ వైరస్ మనం ఎక్కడ కొడితే అక్కడ గాడ్లు పెట్టుకుంటా ఉంది, అది ఇంటెలిజెంట్ వైరస్. యాంటీబాడీలు నమ్ముకొని పెద్ద ఉపయోగం లేదని చెప్పి పోయిన సంవత్సరం సెప్టెంబర్ నుంచి మనం వాదిస్తూ వస్తున్నాం. కానీ మొండిగా మూర్ఖంగా యాంటీబాడీలు ఏమంటే బీసెల్ ఏమంటే పడ్డారు. 1 ఇయర్ క్రూజియల్ టైం ఫస్ట్ నుంచి మనం చెప్తూ ఉంటాం. మన వాళ్ళకి జరిగిన పెద్ద ద్రోహం ఏంటంటే, దీనివల్ల థెరపాటిక్స్ డెవలప్ అవ్వలేదు, డ్రగ్స్ డెవలప్ అవ్వలేదు, యాంటీబాడీలు చుట్టూ తిరిగింది. అది వ్యాక్సిన్ యాంటీబాడీలు కావచ్చు, లేకపోతే కాక్టైల్ యాంటీబాడీలు చుట్టూ కానీ. ఇప్పుడు ఫైనల్లీ ఎక్కడికి వచ్చామంటే, మళ్ళీ తిరిగి తిరిగి స్క్వేర్ వన్కి వస్తాం. ఇదేంటంటే ఒక సర్కిల్లో తిరుగుతున్నట్టు ఉంది, రౌండ్ అండ్ రౌండ్ రౌండ్ అండ్ రౌండ్. కరెక్ట్ కాదు, ఇప్పటికైనా పాలసీలు మార్చుకోవాలి గ్లోబల్.